సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కేంద్రం దీన్ని సీరియస్గా తీసుకోవాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క బెంగళూరులోనే ఆయనకు 1000 కోట్ల ఆస్తి ఉందన్నారు. ఐపీఎస్ను ఇండివిజువల్ పొలిటికల్ సర్వీస్గా మార్చారని, ఏబీ అంటే అవినీతికే బాస్ అని నిరూపించుకున్నారని కమెంట్ చేశారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ఆర్థిక అభివృద్ధి కోసం ఒక అవినీతితో విచ్చలవిడిగా డబ్బు సంపాదించడం కోసం దేశ భద్రతనే పణంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో ఒక ఐపీఎస్ వెళ్ళతాడా అని ఈరోజు ఐపీఎస్లంతా, సివిల్ సర్వెంట్స్ అంతా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఒక ఐపీఎస్ అనే పదవిని ఇండివిజువల్ పొలిటికల్ సర్వీస్గా మార్చినటువంటి వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు గారు. తన పేరునే సార్థకం చేసుకున్నారు. ఏబీవి అంటేనే అవినీతికే బాస్ వెంకటేశ్వరరావు అని, ఏబీవి అంటే అవినీతికే బాస్ వెంకటేశ్వరరావు అనేటువంటి సార్థకత చేసుకున్న వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు గారు. ఇంత దుర్మార్గంగా అవినీతి కోసం బరితెగించినటువంటి అరాచకవాదైనటువంటి, సంఘ విద్రోహైనటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారిపై కేంద్రం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఐటీ దాడులు, ఈడీ దాడులు చంద్రబాబు నాయుడు గారి పియ్యలపైన వీళ్ళపైనే కాదు, అంతకన్నా ముందు ఏబీ వెంకటేశ్వరరావు గారిపై నిజంగా ఐటీ దాడులు కానీ ఈడీ దాడులు కానీ జరిగి ఉన్నట్లయితే ఆశ్చర్యచకితులయ్యే వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చుంటాయి. 53.07 ఎకరాలు తెలంగాణలో పశువుల గ్రామంలో 57.59 ఎకరాలు, చిట్వాల గ్రామంలో 64.20 ఎకరాలు, ఇవన్నీ కూడా కొద్ది మాత్రమే బయటకు వచ్చాయి. వీటికి మళ్ళీ ఎంతో బరితెగింపు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన రైతు బంధు స్కీమ్ కూడా తీసుకున్నాడు. దానికి చెప్తున్నారు సుమారుగా 65 లక్షల రూపాయలు ప్యాడీ కిందే డబ్బులు మళ్ళీ తీసుకున్నాడంట. ఇది కాకుండా బెంగళూరులోనే వ్యవసాయం చేస్తానంటున్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు 100 ఎకరాల ఆసామగా వ్యవసాయం చేస్తానంటున్న ఏబీ వెంకటేశ్వరరావు గారు 100 ఎకరాలు కనీసం 10 కోట్ల ఎకరా వేసుకున్న 1000 కోట్ల ప్రాపర్టీ బెంగళూరులో ఉందని